కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపం వాదు సుమీ అప్పిచ్చుడ లేదు సుమీ సతులవల పులేశము సుమతి. ఎప్పుడూ కూడా దుర్జనులతో సాంగత్యం చేయకూడదు. సత్సాంగత్యం ప్రయోజనాన్ని కలగజేస్తుంది, దుస్సాంగత్యం చెడును కలగజేస్తుంది. కనుక ఎప్పుడూ కూడా దుర్జనులతో సహవాసం చేయకూడదు, అది అంత యోగ్యమైంది కాదు. ఒకసారి కీర్తి లభించిన తర్వాత ఆ కీర్తి చిరకాలం అలా నిలిచే ఉంటుంది. ఆయన మంచివాడు అని ఓ మంచి పేరు తెచ్చుకున్నాడు అనుకోండి, వాడు మళ్ళీ తెలిసి తెలియక ఎక్కడైనా ఎప్పుడైనా ఏ తప్పైనా చేసినా అంత బుద్ధిమంతుడు అంత తప్పు ఎందుకు చేస్తాడండి అంటారు, కానీ తప్పు చేశాడని వేలెత్తి చూపరు. కనుక ఒకసారి కీర్తికాంత వచ్చిందనుకోండి మళ్ళీ ఆ కీర్తి పోదు. అలాగనే అప్పిచ్చుట తగ, ఇప్పుడు మనం కోరి తగు తెచ్చుకున్నట్లు ఎవరికైనా మనం అప్పిస్తే, అప్పించిన తర్వాత మళ్ళీ అయ్యా ఎప్పుడు ఇస్తావో డబ్బులని అడగాలి. అడిగితే ఇక వాటితో విరోధమే. కనుక అప్పివ్వడం అనేటువంటిది తగాదా కారణమవుతుంది. అలాగనే ఆడవాళ్లలో ప్రేమ అనేటువంటిది స్థిరమైంది కాదు, ఏదో అవసరాన్ని బట్టి కాస్త నాటకం ఆడినట్లుగా మాట్లాడతారే తప్ప నిజమైనటువంటి వలపు స్త్రీలలో ఉండదు అని. ఇక్కడ కవిగారిది ఉద్దేశ్యం అప్పు ఇవ్వవద్దని కాదు, అలాగనే స్త్రీలలో ప్రేమ ఉండదని కాదు, ఉంటుంది కానీ అవసరానికి సరిపడే ప్రేమే తప్ప నిజమైనటువంటి ప్రేమ ఉండదు అని చెప్పడం కవిగారి ఉద్దేశ్యం. సరే, ఆయన అనుభవాలు ఆయనవి, ఆయన అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా తను కవిత్వ రూపంలో అందజేశాడు. కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపం వాదు సుమీ అప్పిచ్చుట లేదు సుమీ సతులబల పులేశము సుమతి. చిలుకనుక రమణి ముద్దులు చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరు విలిచిన మోక్షమునిచ్చది వలరగమిము దలచు జనుల కరుదా కృష్ణ. ఒక అమ్మాయి ఓ చిలకం తెచ్చి ఆ చిలక వంక చూస్తూ రామ 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 అని, శ్రీరామ 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 అని ఈ శ్రీరామనామాన్ని ఆ చిలక చేత పలికించింది. ఈ శ్రీరామనామం ఎవరిది? శ్రీపతి, శ్రీ మహావిష్ణువుది, శ్రీమన్నారాయణుడిది. శ్రీరామ అంటూ భగవంతుని యొక్క నామాన్ని పలికించి ఒక చిలుకకు అంతమాత్రం చేతనే మోక్షాన్ని ఇచ్చావు నీవు, అటువంటిది నిరంతరము నిన్నే తలుచుకుంటూ స్వయంగా ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళకి అనుగ్రహాన్ని చూపకుండగా ఉంటావుటయ్యా, అది అరుదైన విషయమేం కాదు. ఎవరు నిన్ను తలుచుకుంటారో వాళ్ళని నీవు తప్పక అనుగ్రహిస్తావు అని చెప్పడం భావం. చిలుకనుక రమణి ముద్దుల చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరు పిలిచిన మోక్షమునిచ్చితివి అలరంగ మిముదలచు జనుల కరుదా కృష్ణ. కోపమునను ఘనత కొంచెమై పోవును కోపమునను మిగుల గోడుగల్గు కోపమడచనేని కోరికలిడేరు విశ్వదాభిరామ వినురవేమా. కోప పాపస్య కారణం అంటుంది ధర్మశాస్త్రం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి అని కోపాన్ని నిరసిస్తూ సుమతి శతకారుడు చెప్పినటువంటి మాట. సుందరకాండలో ఆంజనేయ స్వామి అంటాడు, క్రుద్ధో హన్యాద్ గురువునపి, కోపం వస్తే పెద్దవాళ్ళను కూడా తిరస్కరిస్తాడు అబ్బాయి, లెక్క చెయ్యడు. కనుక కోపం అనేటువంటిది ప్రమాదకరమైంది అని చెప్పడం. కోపమునను ఘనత కొంచెమైపోవును, బాగా శాంత పురుషుల్లాగా ప్రవర్తించేటువంటి వాడు ఉన్నట్టుండి ఒకసారి కోపడ్డాడు అనుకోండి, ఏమిటయ్యా ఆయనకు బుద్ధి జ్ఞానం లేనట్టుంది, అంత కోపం ఏమిటి ఆయనకి, ఇప్పటి వరకు శాంతంగా నడిచినటువంటి ఆ గొప్పదనం అంతా క్షణంలో బూడిదలాగా అయిపోతుంది. కనుక కోపం మహాపాపం. కోపమునను మిగుల గోడుగల్గు, కోపం వచ్చినట్లయితే తనకు తానే బాధలను కలిగించినటువంటి వాడు అవుతాడు. అదేగా తన కోపమే తన శత్రువు అంటే ఎదుటి వాడి మీద తన కోపం వచ్చింది. సామెత కూడా ఉందిగా, పేదవా అని కోపము పెదవికి చెట్టు అని, వాడి పెదాలు కసగస కొరుక్కుంటాడు, వీడి కోపం వచ్చి వీడు వాడికేమైంది నష్టం, వాడికే నష్టం కాలే, వీడి పెదవులు చిట్లు పోయినాయి రక్తం కారుతుంది. కనుక కోపం వలన తనకు బాధ కలుగుతుంది. కోపం అడిచనేని కోరికలిడేదు, కోపాన్ని అణిచిపెట్టుకుని కనుక ఉన్నట్లయితే ఇది కోరితే దాన్ని సాధించుకోవచ్చయ్యా,
కోపమే అన్నిటిని పాడు చేస్తుంది కనుక కోపాన్ని దగ్గర చేరనివ్వబోకండి అనేటువంటి మాట వేమన మహాకవి మనకు అందిస్తున్నాడు లోకానికి అందుకనే ఆయన ప్రజాకవి అయ్యారు హల కులిశాంకుజ ధ్వజ శరాసన శంఖర ధంగ కల్పకోజ్వలజ జలజాత రేఖలును శంఖములైకను పట్టుచున్నమి కలిత పదాంబుజద్వయము గౌతమ పత్రి నొసంగునట్లు నా తలపున జీర్చి కావగదే దాశరథి కరుణాపయోనిధి కార్తీక మాస పురాణంలో ఒక మాట అంటారు త్వత్పదం దేహి గోవింద నీ పదాన్ని నాకు ఇవ్వవయ్యా పదము అన్నదానికి నామము అని ఒక అర్థం ఉంది పదము అన్నటువంటి దానికి స్థానము అని ఒక అర్థం ఉన్నది అలాగనే పదము అంటే భగవంతుని యొక్క పదారవిందము అనేటువంటి అర్థం ఉంది భగవత్ పదారవింద సేవ ద్వారా భగవంతుని నామాన్ని ఉచ్చరించడం ద్వారా భగవంతుని యొక్క దివ్య సన్నిధానమైన వైకుంఠం కలుగుతుంది అని అర్థం ఈ పాదం ఎలాంటిది హల నాగలి కులిశ వజ్రాయుధం అంకుశ అంకుశముద్ర ధ్వజ ధ్వజ అంటే జెండా శరాసన ధనుస్సు శంఖము చక్రము అలాగే కల్పరేఖ జలజాత అంటే పద్మరేఖ ఇవన్నీ కూడా స్వామివారి యొక్క పాదారవిందల్లో అడుగు భాగంలో ఉంటాయి చాలామందికి ఇందులో కొన్నైనా ఉంటాయి అది మనం గమనించడంలో ఉన్న తేడా ఇవి చాలా శుభ లక్షణాలు కలిగినటువంటివి సాముద్ర శాస్త్రం ప్రకారంగా భగవంతుని పదారవిందవనందు శుభ లక్షణములైనటువంటి ఈ చిహ్నాలన్నీ కూడా గీతల రూపంలో పరివ్యాపించి ఉంటాయి అటువంటి నీ పదాంబుజ ద్వయం పదము అంటే పాదము అంబుజం అంటే తామర పుష్పం పదాంబుజం అంటే తామర పుష్పము వంటి నీ పదద్వంద్వము గౌతమ పత్ని కొసంగినట్లు ఒకనాడు గౌతముని ఇల్లారు గౌతముని శాపం చేత ఒక శిలాసదృశే పడి ఉన్నటువంటి సమయంలో నీ పాదారవిందము శోకగానే ఆమెకు నిజమైనటువంటి రూప దర్శనం రూపం కలిగిందని శ్రీమద్ రామాయణం ప్రమాణంగా చెబుతున్నది అటువంటి పదారవిందాన్ని మరుపు రాకుండా నా హృదయంలో ఎల్లప్పుడూ స్థిరకాలము స్థిరంగా నిలిచి ఉండేటట్లుగా అనుగ్రహించకూడదా మహానుభావ అనుగ్రహించి నన్ను రక్షించవయ్యా అని ప్రార్థన చేస్తున్నారు హల కులిశాంకుశ ధ్వజ శరాసన శంఖచక్ర రథంగ కల్పకోజ్వల జలజాత రేఖలును శాంకములైకను పట్టుచున్న మీ కలిత పదాంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు నా తలపున జేర్చి కావగదే దశరథి కరుణాపయోనిధి కామిత వస్తు సంపదలు గల్గు ఫలంబు ఉరులాసపడ్డచో నేమియుబెట్టడేని సిరి ఏటికి నిష్ఫలము ఉన్నబోయినన్ భ్రామిక పడ్డలోకులకు పండగనేమది ఎండిపోవగా నేటి ఫలంబు చేదు విడదెన్నటికైనము సిండి భాస్కరాం కోరినటువంటి సంపదలు పదార్థాలన్నీ తన దగ్గర ఉన్నాయి అఖండ సంపదలకు అధిపతి అతను ఇతరులకు ఏదైనా నాకు కావాలి అని అనిపించినప్పుడు వాడికి ఇవ్వనటువంటి సంపద ఏమి సంపదయ్యా ఎందుకు పరికరాదు అది ఉన్నా ఒకటే అది పోయినా ఒకటే నిష్ఫలం నిరర్థకం ముసిడి చెట్టు అని ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు పుట్టుక దగ్గర నుంచి చచ్చేదాకా చేదుగానే ఉంటుంది వేరు దగ్గర నుంచి పండుదాకా అది పండు పండింది పండే కదా పర్వాలేదని ఎవరైనా తింటే ఆ చేదు ఎక్కడికి పోతుందయ్యా స్వభావో దురతిక్రమ ఈ మాట చెప్పడం కోసం చెప్పారు పుట్టుకతో వచ్చినది పుడకలతో కానీ పోదు అని ముసుండి ముసుని చెట్టు అనేటువంటిది తన చేదుని ఎలాగైతే విడిచిపెట్టదో అది పండితే మాత్రమేం లాభం ఎండిపోతే మాత్రమేం లాభం ఆశించినటువంటి వారికి ఆశించిన ఫలాన్ని ఇవ్వనిది ఏమీ ప్రయోజనం లేదు కనుక ఎవరైనా ఏదైనా నాకు ఇది కావాలి అని వస్తే తనకున్నటువంటి సంపదలో కొంతలో కొంత భాగాన్ని వాళ్ళకు పంచిపెట్టడం ద్వారానే నిజమైన ఆ సంపదకు సార్థకత ఏర్పడుతుంది అని చెబుతున్నారు కామిత వస్తు సంపదలు గల్గు ఫలంబు ఉరులాసపడ్డచో నేమియుబెట్టడి అని సిరిజేటికి నిష్ఫలము ఉన్నబోయిన భ్రామిక పడ్డలోకులకు పండగనేమి అది ఎండిపోవగా నీటి ఫలంబు చేదు విడదెన్నటికై నముషిండి భాస్కరా